అలా చూస్తుందంటే చిన్నప్పటి నుంచి నువ్వు తినే వివేగా. ఈ మధ్యన మేకలు మానేసి బంగారం తిన్నాను చెల్లమ్మా. బంగారమే కదన్నయ్యా, ఇంట్లో బోల్డ్ అంటుంది, తీసుకొని చెప్పన్నయ్యా. అన్నం వడ్డించి లాస్ట్ లో పెరుగు వడ్డిస్తే మర్చిపోయావు. పిల్లల వంటి మీద పెరుగు పుష్కలంగా అనేస్తుంది. పొడింది చెల్లమ్మా, ఒకసారి బాబాని ఫోన్ చేయ చెల్లమ్మా. ఎందుకన్నయ్యా? థ్యాంక్స్ చెప్పుకుందామని. అలాగే. హలో చెప్పు, ఏంటి ఇదే ఫోన్ చేసావు? మా దుబాయ్ అన్నయ్య వచ్చాడండి. వాడేవు మీకు విచిత్రం చెప్పనా, మా అన్నయ్య అన్నమే తినడు. మరి గడ్డి తింటాడా? బంగారం తింటాడు. మన ఇంట్లో ఉన్న బంగారం అంతా తినేశాడు. బంగారం అంతా తీసా పాడవుడే. హలో మిస్టర్ ప్రకాష్, ఆ కేసు తాలూకు ఎనీ డెవలప్మెంట్స్? అదే ప్రయత్నంలో ఉన్నాను సార్. ప్రయత్నం కాదు, రిజల్ట్ కావాలి. అందరినీ కాదని ఈ కేసు మీకు అప్పగించాను. ఎస్ సార్. సీ మిస్టర్ ప్రకాష్, ఆ కేసు విలువ ఏంటో మీకు తెలుసు, లేదైతే దేశానికి ఎంత ప్రమాదమో కూడా మీకు తెలుసు. ఎస్ సార్. ఐదు ప్రతిరోజు సెంటర్ నుంచి ప్రెజర్ వస్తుంది, ఇప్పటికీ మించిపోయినే లేదు. ఈ కేసు నువ్వు డీల్ చేయలేకపోతే ఇంకొకరికి. లో సార్ ప్లీజ్, ఈ కేసు నేనే డీల్ చేస్తాను, త్వరలోనే రిజల్ట్ చూపిస్తాను. చూపించకపోతే ఈ కేసు వేరే వాళ్ళకి అప్పగిస్తాను. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యూ. నౌ యూ కెన్ గో. ఎస్ సార్. ఏం చేస్తున్నారా? కనిపించగల్లా డాన్స్. అర్ధరాత్రి రోడ్ మీద డాన్స్ చేస్తున్నారా? అర్ధరాత్రి? ఇది అర్ధరాత్రి కాదండి, పట్ట పగలు. మనం ఉంది అమెరికాలో. ఇది అమెరికా ఇండియా అయితే నందే కొడతావురా. ఇది అమెరికా. ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? ఏంట్రా ఫోజులు కొడుతున్నావు? సీఎం బామ్మర్దివా? కాదు, ఐజీ గారి బావగారు. నన్నే కొడతావురా? ఒక్కసారి కాదు, రెండు సార్లు కొడతావురా? రెండు సార్లు తప్పేం సార్? చూస్తా అయ్యా. నీ ఎంత చూస్తాడురా? ఏం చేస్తారు, కొట్టకూడదు. రా విజయ్, కూర్చో. సార్ నేను ఎవరిని సార్? అదే మిస్టర్ విజయ్, నా ఉనికిని తెలిపే ప్రశ్న. ఇంతకుముందు చెప్పాను కదా మాకు కావాల్సిన వాడివని. ఏ విధంగా సార్? స్నేహ బంధవా? కాదు. రక్త సంబంధమా? ఈ అనాథపై జాలా ప్రేమ? ఈ ఇంటికి నాకు సంబంధం ఏంటి సార్? రౌడీలు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? నువ్వు ఉంటుంది ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో. సిటీలో రౌడీలు, గూండాలు, టెర్రరిస్టులు, నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. వాళ్ళలో ఎవరో నా ఇన్ఫర్మేషన్ కోసం నేను ఫాలో అయ్యి ఉండొచ్చు. డోంట్ వెరీ మై బాయ్, నీకు మేము అందరూ ఉన్నాం. యూ గాట్ యువర్ అడ్రస్. తెగిన గాలి పట్టాలంటే నన్ను దారిని ఎందుకు ఆడిస్తున్నారు సార్? గాలికి కొట్టుకుపోకుండా నువ్వు టెన్షన్లో ఉన్నట్టున్నావు. లుక్ హియర్, ఇవన్నీ మర్చిపోయి హాయిగా రిలాక్స్ అవ్వు. ఇన్స్పెక్టర్ సార్, సెల్యూట్ చేయటం కాదు, డ్యూటీ పర్ఫెక్ట్ గా చేయాలి. ఏం జరిగింది సార్? ఏం జరిగిందో కూడా తెలియదు, డ్యూటీ చేస్తున్నారా? విజయ్ని ఎవరో కొత్త వ్యక్తులు ఫాలో చేశారట. సారీ సార్, విజయ్ బయటికి ఎప్పుడు వెళ్ళాడో తెలియదు సార్. షట్ అప్, తెలుసుకోవడం మీ డ్యూటీ. మీరు నా ముందు తలదించుకుంటే నేను డీజీపీ ముందు తలదించుకోవాలి. మనం తలలు దించుకుంటే నెత్తి మీద ఉన్న సింహాలు సిగ్గుపడుతున్నాయి. ఓకే, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. ఓకే సార్. హాయ్ బేబీ, స్వీటీ.
అమెరికన్ శిలాగా ముద్దు పెట్టుకుంటారు. ఇండియన్ శిలాగా ముద్దు చెప్తారు. పూర్ ఇండియన్ గర్ల్ ముద్దు పెట్టుకుంటుంది. మీ ఇండియన్స్ నేను బాగు చేయలేను రా బాబు. కొరే ఆగరా, వీడే నన్ను ముద్దు పెట్టుకుంది. ఎరా ఈ మిస్సు కిస్ ఇచ్చింది నువ్వేనా? ఎస్. ఇస్తే ఏంటి తప్పు? షట్ అప్. ఇది నా లవరు, ఇప్పుడు రాగా నేనే ముద్దు పెట్టుకోలేదు. ఏ స్కిన్ డిసీజా? ఇట్స్ అమెరికా మ్యాన్, ఇట్స్ కామన్. ఈ అమెరికా ఏంటి, ఇండియా కదా. నో, యు ఆర్ రాంగ్ మై డియర్. ఏంట్రా నీ గెటప్ అది చూస్తుంటే బిల్ లాడెన్ అసిస్టెంట్ గా ఉన్నావు. టవర్స్ కూల్చడంలో నీ పాత్ర ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అబ్బే అబ్బే, నీ గురించి బుషులు చెప్పారంటే నీ పని పప్పడం 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 అయిపోద్రా. అవును, నువ్వు చీకటి పడితే అస్సలు కనిపించావు. నీకు లవరేంట్రా? అది బాబాయ్ సార్, నన్ను క్షమించండి సార్, ఇది అమెరికా అని ఒప్పేసుకుంటున్నాను సార్. ఏంట్రా ఎటకారా పడుతున్నావా? అబ్బే సిన్సియర్ గా చెప్పు, ఇది అమెరికా. ఏంట్రా మళ్ళీ ఎటకారా పడుతున్నావా? అబ్బే లేదు సార్, ఇది అమెరికా. అదే సార్, అలా చూడండి సార్, ఇండియా పోలీసు మన మీద దండెత్తి వస్తున్నారు. యాజ్ ఏ అమెరికన్ గా మీ పవర్ ఏంటో చూపించండి. ఓకే వాడి సంగతి నేను తెలుసుకుంటాను కదా. చంపేయంటే అన్ని కార్లు వెతికాను సార్, ఎక్కడ కనబడలేదు. ఆగండి, కారు మీద చెయ్యి వేశారంటే చేతులు నరికేస్తాను. అడిగా సార్, ఒక కారు దొరుకుతాం చెత్తారు మాత్రం చాలా మీరండి. మీ కారు చెక్ చేయాలండి. చెక్ చేస్తావా? ఏరా నేను ఎవరో తెలుసా అండి? ఐజీ గారు, బావ గారు తెలుసు కదా. నా కార్ లో దొంగతనం చేయడానికి ఎవరికైనా గట్స్ గట్స్ ఉన్నాయా? ఆయన ఐజీ గారు బావగారు సార్, కదిలితే మా ఉద్యోగాలు పోతాయి. వారు పారిపోతున్నాను చూడండి సార్. నువ్వు చూడమంటే నేను చూస్తానా సార్? వారు మన అమెరికన్స్ దోచుకుంటున్నారండి. దిస్ ఈస్ నాట్ అమెరికా, దిస్ ఇస్ ఇండియా. వాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆడికే తెలియదు. దొంగ పారిపోయానండి. ఏదో కొత్త విషయం చెప్తున్నావేంట్రా? దొంగలు పారిపోక అక్కడే ఉంటారా? సార్ మీరు నాకు అర్థం కాలేటండి. పగలంటే రాత్రి అంటారు, రాత్రి అంటే పగలంటారు, అమెరికా అంటే ఇండియా అంటారు, ఇండియా అంటే అమెరికా అంటారు. అసలు ఇండియాలో ఎలా ఉంటారండి? నో, దిస్ ఇస్ నాట్ ఇండియా, దిస్ ఇస్ అమెరికా. అమెరికా ఎందుకు నాకు ఆశ్చర్యపోతావు? పిడుగులు పడినా, ఉరుములు ఉరిమినా, సముద్రంలో డిమ్ అన్నా, నాలాగా ధైర్యంగా ఉండాలా? అది మ్యాటర్. దీన్ని కాబోయే వాడికి మనం ఎక్కడ నచ్చుతాము అని దీని భయమే. కంగ్రాచులేషన్స్ ప్రేమ. హాయ్, కంగ్రాచులేషన్స్. థాంక్స్. ఈ ఏటీఎం గడి అంటే ఎంత డ్రింక్స్ అందిస్తున్నాడు? అందించడమేగా వాడుకోవాలి. కనీసం డ్రింక్స్ ఖర్చు ఇచ్చావా లేదా? ఈ శతాబ్దానికి గొప్ప ఏటీఎం గడి లేదనే. ప్లీజ్ డ్రింక్స్ ఖర్చే కాదు, ఉచితాది ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను. ఈ ఏటీఎంని కదా ప్రేమని ఎవరికే మనీ అనుకుంది, నా ప్రేమని తీనుంటే మెమరీ అనుకున్నాను. నేను పెరిగివాడిని, వాడు ప్రేమించకూడదు. మీలో ఎవరైనా ప్రేమిస్తే ధైర్యంగా చెప్పండి, చెప్పకపోతే నాలో ఏటీఎం గానే మిగిలిపోతారు. మా అమ్మాయిని తీసుకురండి. అయ్యా తాంబూలాలు మార్చుకోండి.
Yeah.